రేప్ మనం జింక ఇంకా అడవి పంది హంటింగ్ పోవా మామ. మా అయ్యగా పిస్తాలు తీసుకొస్తా నేను. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాం అంకల్. ఏం కాదు ఉడుము సల్మాన్ ఖాన్ కే దిక్కులేదా నింటే లోపలేస్తాడు. ఏమ్రా పట్టంటే భయపడుతున్నా? నేను భయపడేది నడురా, నన్ను అవుట్ టచ్ చేస్తాడు. జోపేట్ లో నన్ను అవుట్ టచ్ చేస్తాడు చూస్తాడు నడురా. జింక ఉంటే ఏం కావాలి? ఏం శ్రీకాంత్, నువ్వు సిటీ పోతున్నావా? మళ్ళీ ఈ లెక్క తింది వీళ్ళు ఇంతే నా బాయిలో కప్పలెక్క. రోజు రోజుకి వరస్ట్ అవుతున్నారు. నువ్వన్నా ఏమైనా చెప్పరాదు? ఏం చెప్తాం అంకల్, మనకు తెలుసు జాబ్ అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది, రెస్పెక్ట్ అంటే ఏంది. వీళ్ళకి అసలు చిచ్చి చిచ్చి హోప్ఫుల్లెస్ పీపుల్. ఈ లయ్య వీడికి ఈ సంవత్సరం సంబంధం కూడా చూస్తున్నాడు. ఆ అమ్మాయి పాప సర్వనాశనం పక్కా రాసిస్తా నేను. నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది అంకల్. గిసుంటి పిల్లలు ఎక్కడ పుడతారేమోనని. మన కర్మ ఏం చేస్తాం? రైట్, నేను హైదరాబాద్ పోయేస్తా. మీ ఆశీర్వాదం నా తాను ఉండాలి ఎప్పటి. ఇలా ఏదో ఒకటి సెట్ చేస్తా నేను. సరే బేటా, మీరు పరిశాన్ కాకూర్రి. మీరు ఉంటా. అరే నేను సిబిఎస్ ప్రిపేర్ అవుతున్నా, ఊకే ఫోన్లు చేకూర్రి. కాలు కడిగి ఆ నీళ్లు తాగుండ్రా. ఏం శ్రీకాంత్, హైదరాబాద్ పోతున్నావట? ఏం లేదు, మంచి సంబంధం వచ్చింది. 10 తులాల బంగారం, 20 ఎకరాల పొలం ఇస్తా అంటున్నారయ్యా. అచ్చా పిల్లనియరా? నీ దోస్తులా? చిచ్చి, కల్లు కంపౌండ్ అడ్రస్ అడిగితే చెప్తున్నా. మీరు సక పోయి లెఫ్ట్ తీసుకోరి, మనం పోదాం పారి. పద బాబు, అది పాలాభిషేకం చెప్పాలి ఒకటి. గసుంటి అంటే నాకు చాలా ఇష్టం, నా నేచర్ అది. ఏంది ఇదంతా? హలో విమలాలే, వినిపిస్తలేదా? ఏం చేస్తుర్రా? ఏ జర్రా, ఏ ఏంటిది అంతా? మీరేడికి? హైదరాబాద్. హైదరాబాద్ మీ వల్ల ఏమీ కాదురా. మీకు జోగిపేటలో ఇజ్జత్ అనేదే లేదు. మీరు హైదరాబాద్ వచ్చి ఏం చేస్తారా? అమ్మ నేను రైస్ పెడతాం. అమ్మ నేను కర్రీ తీసుకొస్తాం. అమ్మా జాబ్ గురించి రా, నేను అడిగింది. అమ్మా పర్టికులర్ ఇదే జాబ్ చేయాలన్న నారో మైండ్ ఏం లేదు మామా. నాకైతే శాలరీ కూడా వద్దు మామా, ఫుడ్ పెట్టి షెల్టర్ ఇస్తే చాలు. నీకు షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టుడు కంటే శాలరీ ఇచ్చుడు బెటర్ కదరా మామా. నేనంటే జాబ్ రెస్పెక్ట్ అని పోతున్నా, మీకు ఎందుకు రావాలని? ఒకరికి రారా జాబ్ రెస్పెక్ట్, మాకు కూడా కావాలి జాబ్ మామా. అర్థం చేసుకోరు మామా ప్లీజ్, పైసలు అయిపోయినాయి మామా. ఇగో మొన్ననే రింగ్ కూడా అమ్మేసిన. రే రవి గారు ఉన్నాడు రా ఇక్కడ. చైన్ కూడా అమ్మేయాలని అయితే నల్లకారు జాగాలని. హలో మండిదీరా. రే సార్ నమస్తే. వాచ్మెన్ నువ్వేనారా? వాచ్మెన్ ఏంది టిక్ టాక్ వీడియోలు చూసుకుంటూ కూర్చున్నావు? ఏంది ఫోన్ లో ఏడున్నావు? మా ప్రవీణ పార్కింగ్ లో బండిలో పెట్టించినారు. ఏమంది బండి తొలకరాపు? సార్ సార్ వద్దు సార్, దిగండి సార్. వెళ్ళిపో. ఎవడు ఈ చక్రం బండి పెట్టిన చక్రవర్తి ఎవడు? చక్రధార చక్రపానా ఎవరైనా తొలకరాపు. 403 కొత్తగా వచ్చినాం సార్ నేబర్స్, ఇది మా పార్కింగ్. 403 అంటే మా పక్క ఫ్లాట్. అంటే మీరు మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్, మీకేం తక్కువ? ఏ సెక్యూరిటీ సార్, అసలు వీళ్ళని ఎవరు లోపలికి రానిచ్చారు? తెలియదు సార్. డొక్కు బండిని ఎవరు రానిచ్చారు లోపల? సార్ కార్ గురించి ఏమనద్దు ప్లీజ్, చెప్తున్నా చాలా కాస్మెటిక్ కార్. అది బండి కాదురా, కుప్పలారీ రా అది. హలో సార్, అసలు బండి హైదరాబాద్ అనే లేదు. యసు వంటి బండి? అరే మజాకులు అవుతున్నాయా మీకు? చెప్పు. నువ్వే చెప్పాలి. 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 అబ్బా ఏమైంది? దోమకు వచ్చింది. బ్లడ్ ఏమైనా వచ్చిందా? వచ్చింది. నీదా దోమదా? నాదే.
చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నీ వాచ్ లో టైం ఎంత అవుతుంది? 9:30. నా వాచ్ లో 9:35 అవుతుంది తెలుసా? నేను ఏడున్నా చెప్పుకో. నువ్వా? గణేష్ వైన్స్. నిన్ను కలవని హైదరాబాద్ కు వచ్చిననే. నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్తావు? నేనా? హలో, నేను. ఏ, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కట్ చేసి మళ్ళీ చేస్తా. సిగ్నల్ కి ఎమోషన్స్ కి తేడా తెలియదురా ఈ పిల్లకి. అమ్మా, ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారా? అమ్మా వదిలేస్తున్నా. మామా, నీ కాలేజ్ అలవాటు ఉందా? లేదు. ఎందుకు? నాకుంది. నేను ఇమాజినేషన్ లో కలకత్తా. అట్లా కాదు మామా, ఒక ఆట ఆడదామా? ఏంటిది? నేను కాలేస్తా, నువ్వు తీమని చెప్తే అవుట్. ఇమాజినేషన్ డిస్టర్బ్ చేయకుండా ప్లీజ్. ఏం నడిపిస్తావు నా తెలుసు ఇమాజినేషన్ లా?